रोज कूडा తెలంగాణ కోసం దీక్ష చేయలేని నాయకులు తెలంగాణ ఉద్యమంలో ఏ నాడు కూడా ఉద్యమంలో ఎక్కడ కూడా పాల్గొనలేని నాయకులు ఈ రోజు భారతీయ జనతా పార్టీ కుట్రపూర్వకంగా వారు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో కేసీఆర్ చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేయాల చేయకపోతే అక్కడ ప్రజలు మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ పోతే ఎట్లయితే తర్మి తర్మి వాళ్ళ కొడతా ఉన్నారో అట్లా కేసీఆర్ మీద దుష్ట కన్ను పెట్టి మత చిచ్చులు పెట్టి మత రాజకీయాలు చేసి ఈ రోజు తెలంగాణలో ఏదో విధంగా కేసీఆర్ గారిని ఓడగొట్టాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీ అందరికీ అక్క చెల్లెలు చాలా మంది ఇక్కడ ఉన్నారు प्रत्येक वार अड़ता अना दम्मुलु मणिपूर् लांटी बग्गुमंटुना तेलंगाना कावाला प्रति जग पारतुना नीलू शश्यशामलमैन पंटलु कावाला मीरे निर्णयिंचुकोवालनि विज्ञप्ति चेस्ता उन्ना ई रोजु मणिपूर् लो मीरु चूस्ता उन्नारु ए विधंगा మహిళలతోనే ఏ విధంగా వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు ఎట్లా కాలవెట్టేస్తా ఉన్నారు దయచేసి ఒకసారి గమనించాల అటువంటి పరిపాలన మన తెలంగాణలో మనం తెచ్చుకుందామా ఒకసారి దయచేసి ఆలోచించుకోండి అభివృద్ధి బాటలో పోదామా లేకపోతే మత రాజకీయాలు చేసి ఒక్కనికొక్కడు పొడుచుకొని సంకుందామా ఒకసారి దయచేసి మీరు అందరూ ఆలోచించాలి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి ఇక్కడ అనేక మంది ఉన్నారు ఈడ వేలాది మంది కూర్చున్నారు దేవుడు సాక్షిగా అల్లా సాక్షిగా మీ అందరికి ఒకటే మాట అడుగుతా ఉన్నా కేసీఆర్ సంక్షేమ పథకం రాణి ఇల్లు ఏదైనా ఇక్కడ కూర్చున్నది ఉన్నదా మన బోధనలో ఉన్నదా ఉంటే ఒకసారి చేయలేపండి ప్రతి ఇంటికి దయచేసి ప్రెస్ మిత్రులు చూడాల వేలాది మంది ఉన్నారు నాకు సంక్షేమ పథకం రాలేని ఒక్కడు కూడా చేయలేపతలేరు మీరే చూడండి వేలాది మంది ఉన్నారు ఇది కేసీఆర్ చేసిన పని కేసీఆర్ చేసిన అభివృద్ధి మీరు కల్లారా చూడొచ్చు ఇంత మంది ప్రజలు ఇక్కడ కూర్చున్నారు వారికి మీకు అడుగుతా ఉన్నా దేవుడు సాక్షిగా అడిగినా ఎవ్వరు కూడా చేయలేపతలేరు ఏ విధంగా అయినా అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందై కాబట్టి వారు మనిషి పూర్తిగా అన్నం పెట్టిన వాడికి మేము సున్నం పెట్టాం మా కేసీఆర్ని గుండెల పెట్టుకొని మేము తెచ్చుకుంటాం కార్ గుర్తు కొయ్యట వేసుకుంటామని ఈ రోజు అందరూ చెప్పుకుంటా ఉన్నారు ఈ రోజు గౌరవ అక్క కవిత అక్క ఎంపీగా ఉన్నప్పుడు అనేక నిధులు మన బోధన కోడలు కాబట్టి బోధన నియోజకవర్గానికి ప్రత్యేక అభివృద్ధి బాటలు తీసుకోబోయి ప్రతి ఒక్క గ్రామం గ్రామం తిరుగుతూ ఒక ఆడబిడ్డ చేసిన అభివృద్ధి మన గౌరవ కేసీఆర్ గారికి ఒక ఆడపడుచు మన తెలంగాణ బిడ్డ మన మొత్తం ప్రపంచానికే ఈ రోజు గౌరవంగా నిలబడిన అక్క మన కవిత కాని మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా వారు చేస్తున్న సేవలు నిజంగా 10 సంవత్సరాల నుంచి నిరంతరంగా ప్రజల్లో ఉంటూ అక్కడ పార్లమెంట్ లో ఇక్కడ కౌన్సిల్ లో కొట్లాడుతూ ఈ రోజు అనేక విధాలుగా మనకు నిధులు తీసుకురావడం జరిగింది దయచేసి మీ అందరి మనసుకు తెలుసు ఏ విధంగా మీ మధ్యలో ఉంటూ మేము సేవ చేస్తా ఉన్నాం దయచేసి ఒకసారి ఆలోచించాలా వేల కోట్ల రూపాయలు దాచుకొని పెట్టుకున్న వ్యక్తులు మనం చచ్చిపోయిన పరిస్థితిలో కూడా మనకు ఒక చుక్క నీలియ్యలేని వ్యక్తులు మనకి ఏం చేస్తారు మనకు ఒక్కసారి వారి నాయకత్వం ఇక్కడ తెచ్చుకుందామా అని ఒకసారి దయచేసి ఆలోచించాలా మీ అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా
దయచేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి కార్